2020 సంవత్సరం ఏమో తెలియదు కానీ రకరకాల వింతలన్నీ జరిగిపోతున్నాయండి. ముఖ్యంగా దానిలో కరోనా వైరస్ ఒకటి. ఇది వింత అని చెప్పడం కన్నా 2020కి పట్టిన దరిద్రం అని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఎంతోమంది ఎన్నో రకాలుగా నష్టపోయారు. నిజానికి ఒక్కసారి ఆలోచించినట్టయితే భారతదేశానికి సంబంధించి 2020 జనవరి ఫిబ్రవరి మనుషులంతా చక్కగా బిజీగా ఎవరి లైఫ్ స్టైల్స్లో వాళ్ళు హ్యాపీగా గడుపుతూ ఆనందంగా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకున్నారండి. అంతే, ఒక్కసారి కరోనా వచ్చింది, లాక్డౌన్ పెట్టారు, అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇలాంటివి ఎప్పుడు చూడని వింతలు, ఎన్నడూ కని విని ఎరగనివి కూడా మనం వింటున్నాము. ఇక సరే, కరోనా అతిపెద్ద వింత అది మనం వదిలేస్తే దీంతోపాటుగా చాలా రకాల వింతలే జరుగుతూ వచ్చాయి. మొదటిది, మొన్నటికి మొన్న రాజస్థాన్లో ఒక పెద్ద శకలం ఒకటి పడింది, అది 4 అడుగుల లోతుకు దిగిపోయింది కూడా. ఇక మళ్ళీ నదిలో నుంచి పెద్ద పెద్ద విగ్రహాలు రావటం, ఇవన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం. తాజాగా ఒక చికెన్ పీస్ లాగా కనిపించే ఒక వింత వస్తువు ఒకటి కనిపించిందండి. అది కూడా ఎక్కడ ఎలా అనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అమేలియా అనే ఒక అమ్మాయి ఇండియానాలో జెమ్ స్టోన్స్ జ్యువెలరీ నడుపుతుంది. ఈ సందర్భంగా ఆమె 700 రకాలకు పైగానే క్రిస్టల్స్ పూసల్ని సేకరించింది. నిత్యం రకరకాల క్రిస్టల్స్ను సేకరిస్తూ బ్రేస్లెట్లు, జ్యువెలరీలు తయారు చేస్తూ కస్టమర్స్ని ఆకట్టుకుంటుంది. ఇటీవల ఆమె క్రిస్టల్ సేకరణల కోసం వినగా ఒక కేఎఫ్సి చికెన్ లాగా కనిపించే ఒక క్రిస్టల్ దొరికిందంట. అది కూడా ఆమెకు నేల మీద కాకుండా పైనుంచి పడటం జరిగిందంట. ఇది తన సోషల్ మీడియాలోనే తను షేర్ చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేను ఇప్పటి వరకు ఎన్నో రకాల క్రిస్టల్స్ను సేకరించాను. వాటిలో కొన్ని తినే ఆహారాన్ని తలపిస్తూ ఉంటాయి, కొన్ని ద్రాక్ష పళ్ళు తరహాలో ఉంటాయి, మరి కొన్ని దానిమ్మ గింజల తరహాలో ఉంటాయి. అయితే దీన్ని చూడగానే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనం నిత్యం తీసుకునే ఫ్రైడ్ చికెన్ లాగా కనిపించే ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ తన సోషల్ మీడియాలో పెట్టింది. ఇది కాస్త క్షణాలంటే క్షణాల్లో వైరల్గా మారిపోయింది. అయితే ఇప్పటి వరకు చాలా రకాల వింత వింత క్రిస్టల్ పూసల్ని కలెక్ట్ చేసిన ఈ అమ్మాయి దీంతో హైలైట్గా నిలిచిందండి. ఇప్పుడు చాలామంది మ్యూజియం వాళ్ళు ఈ అమ్మాయిని ఆ క్రిస్టల్ కోసం ఫోన్లో చేసి ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది అంటున్నారట. బహుశా ఇది చెట్టు పై నుంచి ఏమైనా ఊడిపడిందేమో, కానీ ఆకాశం నుంచి అయితే మాత్రం ఊడిపడలేదు అని తను ఆ ఒక్క విషయాన్ని పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసేసింది అనమాట. మరి మీకు ఈ ఫోటో చూస్తే ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి.